పత్తిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ఈ వీడియోలో మీకు ఒక చక్కటి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. మరెక్కడా కూడా మీరు ఈ పింక్ బోల్వామ్ సంబంధించి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. సో మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ఇది నా 98 రోజుల పత్తి పంట. సో ఇందులో ఎక్కడా కూడా ప్రస్తుతానికైతే ఈ పింక్ బోల్వామ్ యొక్క ఆచూకీ అయితే గమనించడానికి లేదు. సో నేను ఎప్పటికప్పుడు ఏం స్ప్రే చేస్తున్నాను దాని గురించి ఫుల్ వీడియోస్ రూపంలో కానీ అండ్ అదేవిధంగా షార్ట్స్లో కూడా నాకు వీలైనంత మేర మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తూనే వచ్చాను. సో ఒకవేళ మీరు ఈ పింక్ బోల్వామ్ సంబంధించి మీ పంటలో ఒకవేళ జాగ్రత్తలు పాటించినట్లయితే కనుక ఇప్పుడు ఇక్కడతో స్టార్ట్ చేయండి. సింజెంటా యాంప్లిగో స్ప్రే చేయండి ఎకరానికి 80 నుంచి 100 ml. సో ఇది మీరు డోసేజ్ తీసుకోవచ్చు. ఇందులో మనకి క్లోరాంత్రానిలిప్రోల్ 9.3% ప్లస్ లాంబ్డా సైహలోథ్రిన్ 4.6% కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది అన్ని రకాల గొంగలి పురుగుని అండ్ అదేవిధంగా ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగుని కూడా నివారిస్తుంది. సో ఇది మనకి గుడ్డు దశ నుంచి ప్రౌఢ దశలో ఉండేటువంటి ఆ పురుగులన్నింటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఆవిసైడల్ యాక్షన్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా లార్విసైడల్ అండ్ అదేవిధంగా అడల్ట్ సైడ్ యాక్షన్ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఈ పురుగు ఏదైతే 3 దశల్లో ఉంటుందో సో ఆ విధంగా 3 దశల పురుగుని కూడా ఇది నివారిస్తుంది. సో దీన్ని మీరు టూ టైమ్స్ రిపీట్ చేసుకోండి. ప్రొలిఫ్లాక్టిక్ యూసేజ్ కూడా చేసుకోవచ్చు. పురుగు రాకుండా ముందుగానే మనం యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మొదటిసారి స్ప్రే చేసుకున్న ఒక 10 నుంచి 15 రోజుల లోపల మళ్ళీ సేమ్ ఇదే యాంప్లిగోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. కేవలం పైపాటియా స్ప్రేయింగ్సే కాకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ఫెర్మోన్ ట్రాప్స్ ని అమర్చుకోండి. ఎకరానికి ఒక 8 లింగాకర్షక బుట్టలను మీరు అమర్చుకుంటే గనక ఈ పురుగు యొక్క ఉధృతిని మనం గమనించడానికి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫెర్మోన్ ట్రాప్స్ లో మగరెక్కల పురుగుల్ని ఆకర్షించేటువంటి లీవ్స్ ఉంటాయి అనమాట. సో అవి ఆడపురుగులు అని చెప్పేసి ఆ బుట్టలో వచ్చేసి పడిపోతాయి. సో ఆ విధంగా మనకు ఒక 3 రోజుల కాల వ్యవధిలో 8 నుంచి 10 మగరెక్కల పురుగుల్ని మనం గమనించినట్లయితే అక్కడ నుంచి మనకి దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించుకోవచ్చు. సో ఈ విధంగా వీటి యొక్క డెన్సిటీని మనం పెంచుకున్నా కూడా ఈ మగరెక్కల పురుగుల్ని ఎక్కువగా మనం క్యాప్చర్ చేసి సో ఆ విధంగా ఆడరెక్కల పురుగులతో సంపర్కం అవనీయకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పింక్ బోల్వామ్ జెల్ అని నాట్మెట్ అనే పేరుతోటి అండ్ అదేవిధంగా క్రెమిట్ అనే బ్రాండ్ నేమ్స్ తోటి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిని మీరు 125 grams పర్ ఏకర్ చొప్పున అప్లై చేసుకుంటే సేమ్ ఏదైతే మన ఫెర్మోన్ ట్రాప్స్ పనిచేస్తాయో అదేవిధంగా ఇవి మగరెక్కల పురుగుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. సో ఆ విధంగా చాలా వరకు మనం ఈ గులాబీ రంగు పురుగుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. సో ఇవి కాకుండా ఒకవేళ మీకు వీలైతే గనక ట్రైకోగ్రామ కిలోనిస్ ని ఎకరానికి ఒక 5 నుంచి 10 అట్టాలని అమర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీంట్లో నుంచి గుడ్డు పురాణ జీవులు బయటకు వస్తాయన్నమాట. అవి ఈ గులాబీ రంగు పురుగు యొక్క గుడ్ల మీద ఆశించి వాటిని నశింపజేస్తాయి. తద్వారా వీటి యొక్క సంతతి పెరగకుండా ఈ ట్రైకోగ్రామ కిలోనిస్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పటికే ఒకవేళ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే గనక మీ పత్తి పంటలో ఇప్పటికే దీని యొక్క ఇన్సిడెన్స్ గమనించడానికి ఉంటే గనక మీరు ఖచ్చితంగా డస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వీలైతే డస్టింగ్ చేసుకోండి మిస్ట్ బ్లోవర్స్ తోటి. కార్బారిల్ అయితే 5% డస్టింగ్ పౌడర్ ఉంటుంది. అది మనం 8 నుంచి 10 kg ఎకరానికి చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. లేకపోతే ఫెనోలరేట్ 0.4% డస్టింగ్ పౌడర్ అండి. ఇది 10 నుంచి 13 kg ఎకరానికి మీరు డోసేజ్ తీసుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డస్టింగ్ పౌడర్స్ని స్ప్రే చేసుకుంటే మనం ఏదైతే మందు పిచికారీలు చేస్తున్నామో దానికంటే కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సో మీరు మోరోవర్ ఈ డస్టింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ డస్టింగ్ చేసుకున్నట్లయితే మందు పిచికారీలతోటి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఇంకా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేటు ఉంటుంది అనమాట. ఇన్సెక్టిసైడ్స్ లో కనుక చూసుకుంటే ప్రధానంగా ఈ స్పైనోసైడ్ అనేటువంటిది చాలా మంచి పనితనం చూపిస్తుంది అండి. అయితే 44.03% WW రూపంలో మనకి డౌ ట్రేసర్ అనే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్ గా ఉంటుంది. సో అది మనం ఎకరానికి 80 ml చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డైఫ్లుబెంజురాన్ 25% వెట్టబుల్ పౌడర్ అండి. ఇది బేర్ వారి బైలార్ అనే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్గా ఉంటుంది. 150 grams పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్లోర్ ఫ్లూ అజురాన్ 5.4% ఈసీ రూపంలో మనకి ఇది యూపీఎల్ వారి అటాబ్రాన్ లేకపోతే స్వాల్ కంపెనీ DSP 99 అనే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్గా ఉంది. సో దీన్ని మీరు 800 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆల్ఫా సైప్రమిథ్రిన్ 10% SC అండి. ఇది 0.5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. సో ఇది మనకి ర్యాలీస్ టాటా ఆల్ఫా అనే బ్రాండ్ నేమ్ తోటి అండ్ అదేవిధంగా సుమిటోమో ఆల్ఫా ప్లస్ అనే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్గా ఉంది. అయితే ఇంకోటి బీటా సైఫ్లూత్రిన్ అండి. ఇది 2.45% SC రూపంలో మనకి Bearware response and brand available. So, this 300 ml per acre chopna dosage. Emamectin Benzoate 5%. SG and this Syngenta Proclaim Crystal Company. So, Crystal Proclaim brand available. So, this 0.5 grams per లీటర్ చొప్పున మనం డోసేజ్ తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇంకొక మందు మనకి నోవాల్యూరాన్ 5.25% ప్లస్ ఇండాక్సోకార్బ్ 4.5% సస్పెన్షన్ కాన్సంట్రేట్ రూపంలో మనకి ఇది అదామా ప్లితోరా అనే బ్రాండ్ తోటి అవైలబుల్ గా ఉంది. సో ఇది మనం 400 ml per acre చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా నీమ్ ఆయిల్ కూడా ఖచ్చితంగా కలుపుకోండి. 10,000 ppm అయితే సఫిషియెంట్ గా ఉంటుంది. 10 to 20 ml per liter water chopna dosage తీసుకోవచ్చు. ఎంతైనా 10 to 20 ml ఉధృతిని బట్టి మనం డోసేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే 50,000 ppm నీమ్ ఆయిల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో అది కూడా మనం తీసుకోవచ్చు. లేకపోతే ఒరిజినల్ నీమ్ ఆయిల్ మనకి గానుగ నూనె కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఏ మందు పిచికారీ చేసుకున్నా నీమ్ ఆయిల్ ని స్ప్రే చేసుకుంటే ఇది ఏంటంటే ఓవిసైడల్ యాక్షన్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా లార్విసైడల్ అండ్ అదేవిధంగా ఇది అడల్టిసైడ్ అంటే మనకి ఇది ప్రౌఢ దశలో ఉన్నటువంటి ఆ పురుగుని కూడా రెక్కల పురుగుల్ని కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఈ నీమ్ ఆయిల్ తోటి. అదేవిధంగా ఈ వైకే ల్యాబొరేటరీస్ వారి వాయు యంత్ర కూడా చాలా మంచి సమర్థవంతమైన పనితనం చూపిస్తాయి. సో ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మోరోవర్ వీటితోటి సరిపోద్ది. ఒకవేళ రఫ్గా మీరు ఏవైనా స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక సింథటిక్ పైరిథ్రాయిడ్స్లో మనకి త్రిన్నని కానీ లేకపోతే చివరిన ఏటన్ కానీ చెప్పేసి ఈ మందుల పేర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కిందకి వస్తాయన్నమాట. సో వాటిని కానీ లేకపోతే మనకి ఈ ఆర్గానోఫాస్ఫేట్స్లో మనకి ఆన్ అని కానీ లేకపోతే ఆస్ అని కానీ చివరిలో వస్తే కనుక వీటిని ఆర్గానోఫాస్ఫేట్స్ కిందకి మనం పరిగణించుకోవచ్చు. సో వీటిని కానీ లేకపోతే మనకి కార్బమేట్స్లో కార్బన్ చెప్పేసి ఆ పేర్లో ఆ మందు పేర్లో ఎక్కడైనా కార్బన్ చెప్పేసి ఉంటే కనుక అది కూడా మనం కార్బమేట్స్ కిందకి పరిగణించుకోవచ్చు. సో ఈ మూడు కూడా ఈ మూడు గ్రూప్స్కి చెందిన ఈ మందుల్ని మనం కాంబినేషన్స్లో యూజ్ చేసుకున్నా కూడా చాలా సమర్థవంతమైన పనితనం అనేది ఉంటుంది అనమాట. సో సింగిల్గా స్ప్రే చేసుకోవడం కన్నా కాంబినేషన్లో యూజ్ చేసుకోండి. సో చాలామంది నేను చెప్తున్న ఈ మందులు బయట లోకల్లో అవైలబుల్గా లేవని అంటున్నారు. సో చాలా సమర్థవంతమైన మందులు ఇవి, చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో ఒకవేళ బయట ట్రై చేయండి, దొరకకపోతే ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అది గైస్, మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అంతకు మించి వేరేం అడగను. సో ఉంటానని రామ్ దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఫర్ నౌ. జై హింద్.